సార్ మంత్రివర్గ విస్తరణ మొత్తానికి అయితే జరిగిపోయి అన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి పైగా ఈరోజు ఐదు సంతకాలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది సాయంత్రం చేసిన చేశారు ఐదు ఐదు సంతకాలు అందులో ప్రజలు ఏది అన్నార్థులు ఆశించిన విధంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఇలాంటి కొన్ని మంచి తరుణాలు ఉన్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కా ఐదు సంవత్సరాల కాలంలో అన్నా క్యాంటీన్లను కూల్ చేయడం కావచ్చు ప్రజావేదికను చేయడం కావచ్చు ఇలాంటివి ఏసారో ఏదైతే మన ఎన్టీఆర్ గారి పేరుని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు ఇలాంటివన్నీ జరిగినాయి మళ్ళీ అన్నీ మళ్ళీ వీళ్ళు వీళ్ళ హయాంలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో ఏంటి ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మొట్టమొదటిగా మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళు చాలామంది అంది ఒక ఒక ఫంక్షన్ లాగా ఒక ఆత్మీయ అనుబంధాల మధ్యన ఉన్న ఫంక్షన్ అన్న చెల్లి ఒకళ్ళు అంటే కుటుంబ కుటుంబ ఫంక్షన్ లాగా వివిధ కుటుంబాలు ఉన్నా సరే ఏమీ లేకుండా ఒక ఆత్మీయంగా జరిగిందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు కొంచెం పాజిటివ్ టాక్ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను శ్రీమతి భువనేశ్వర్ గారిని ఎంత అవమానకరంగా శాసనసభలో వీల్ థ్రెట్ కిందగా మాట్లాడారు చూసాం తిరిగి ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు ఏమన్నారంటే ఆవిడ నాకు ప్రపంచం మితాతో సంబంధం నా భర్త నాన్న చాలా ఒక్క మాటతో చాలు ఒక దేశంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నిర్ణయించిన ఆయన అని చెప్పను కానీ నిర్ణయించిన వాళ్ళలో ప్రముఖులు తొంభై ఏళ్ళు చక్కని తిప్పారు ఢిల్లీలో తెలుసు మీకు అయితే గుజరాల్ గారికి ఎన్ని సీట్లు ఉన్నాయి దేవగౌడ గారికి ఎన్ని సీట్లు ఉన్నాయి తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారితో కలిసిన తర్వాత ముప్పై సీట్లతో ఒక లోక్సభ స్పీకర్ స్పీకర్స్ చనిపోయిన తర్వాత ఆయన మేర్ విజయకుమార్ గారు మిస్సెస్ వచ్చారు డిస్పైడ్ దట్ నేను చెప్తున్నాను ముప్పై మంది నుండి ఒక మిగతా తీసుకోకుండా ఒక స్ట్రాంగ్ లెఫ్టినెంట్ కింద కేంద్రంలో చెక్కని తిప్పిన మాట వస్తాం అలాంటి వ్యక్తి ఇది తట్టుకోలేక ఎన్నో ఆటపోట్లు తట్టుకున్న మనిషి ఇది తట్టుకోలేక బహిరంగంగా రోధించారు నిజంగా ఆ జీవితం ఎప్పుడు రోధించడం చూడలేదు అంటే చంద్రబాబు కూడా అవును చాలా నిబ్బరంగా ఉన్నారు ఎన్టీ రామారావు పోయినప్పుడు నిబ్రంగా చూశాను నేను ఒకవేళ అలాంటిది ఆ రోధించిన తీరును కూడా ఆక్షేపం చేస్తా వందలాది కొద్ది ట్రోలింగ్ చేసుకున్నారు వేరే విషయం తను ఫెయిల్ అయిపోయిన విషయం అయితే నేను ఒప్పుకుంటాను కానీ ఒక మాతృమూర్తిని తన క్యారెక్టర్ ఏ మాతృమూర్తి అన్నా మాతృమూర్తి గ్రేట్ అమ్మ నుంచి దేవత ప్రపంచం ఎక్కడ ఉండదు ఆవిడ ఒక్క ఒక్క ఆవిడ అంటలేదు ఎలా ఇంతకుముందు జేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తప్పుగా అమ్మ విషయంతో మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించాను అలాంటిది ఆవిడ అక్కడ ప్రజలు వాళ్ళు తీర్పిచ్చారు అంటే వారి గురించే కాదు అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు చూశాను ఒక గౌరవం అందువలన నా అభిప్రాయం ప్రకారం వేరే ఫంక్షన్ల చక్కగా జరిగిందని అభిప్రాయం సరే రాజకీయాలు పక్కన పెడతారు కొంచెం ఏ పార్టీ అయినా సరే పైగా అనేక మంది మంత్రులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు ఎక్కడా కూర్చున్నాడు తెలియదు ఇంపార్టెన్స్ కూడా లేదు నిజమే సార్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వచ్చారు తర్వాత మిగతా మంత్రులు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు అందరూ నిర్మాణంలో ఉన్నారు మంది చాలా మంది అమిత్ షా గారు మిగతా రాజేంద్ర గారు చాలా మంది వచ్చారు చాలామంది కనపడ్డారు కోఆపరేషన్ ఇది కానీ వాళ్ళకి ఇప్పుడు అందుకని ఏది జరిగినా సరే జరిగింది సరే మీరు నెక్స్ట్ ఏదైతే మంత్రుల శాఖల గురించి మాట్లాడుతున్నారో ఈ విషయం నేను ఇంతకుముందే సోషల్ మీడియాలో పెట్టాను పవన్ కళ్యాణ్ గారు తమకు ఏం కావాలో ఆల్రెడీ మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి గారు అయితే మీద ఇచ్చేసి అంటున్నారు ఎప్పుడైతే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారనే దాన్ని నేను ఒప్పుకోనండి జనం ఏమని అనుకునేవండి నీళ్లను నీళ్ళగా పాలన పాలగా మనం చూడాలి పాలు నీళ్ళగా కలిపోతే మంచిదే కానీ దానిలో విషయం చొక్క ఏటాన్ని చూడకూడదు అవమానించలేదు సార్లు వందలు ట్రోల్ ఆయన వ్యక్తిగతంగా పిలిచి ఆయన కూడా మాట్లాడి ఆయనకు అన్నం పెట్టి స్వయంగా ఆయనే నాకు కొట్టించారని ఆయనే చెప్పారు చిరంజీవి గారే కానీ ఆయన వ్యక్తిగతంగా అవమానించారు కాదు ఒక సంఘపరంగా తాను సినిమా రంగానికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి అర్ధించాల్సిన పరిస్థితి కల్పించారు సరే అది తప్పంటున్నా అదే ఆయన లేదండి తన సినిమా పరిశ్రమ కోసం తన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కానే కాదు మిగతా పరిశ్రమ కోసం వెళ్ళినప్పుడు దయచేసి మీరు నాకు సాయం చే ఇలాగ మీరు తీసుకుని చేయాలని అర్థించే సిచ్యువేషన్ తీసుకురాకూడదు రెండు వేరువేరు అంటే ఏం తయారంటే చాలామంది ఉంటే ఆ ఉండాలి ఈ గట్టి ఉండాలి స్వతంత్ర వ్యక్తిత్వాలు ఉండకూడదని దిక్కుమాల మెంటాలిటీ తగిన కానీ ఆ క్లిప్పే రిలీజ్ చేయడం వెనక ఏమన్నా కాదు ఒక్కోసారి కృష్ణమోహన్ గారు ఎవరు వాళ్ళు రిలీజ్ చేశారో వేరే వాళ్ళు రిలీజ్ చేశారని పక్కన పెడదామని కానీ ఇవాళ ఆ సినిమా టోఫోగ్రఫీ శాఖే చిరంజీవి గారితో సహా అందరి వీళ్ళకి గౌరవంగా నడిచొచ్చేదట్టు ఉంది అవును ఎందుకంటే చిరంజీవి గారికి అవును ఇవాళ ఆయన అందరు సినిమా పెద్దలు చిరంజీవి గారు ఒక్కళ్ళని అంటలేదండి మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తారు ఆశీష్ గారి దగ్గరికి వెళ్తారు తర్వాత మిగతా పెద్దలు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళవచ్చు అందరి దగ్గరికి వెళ్ళవచ్చు వాళ్ళందరూ సలహాలు తీసుకునే పరిస్థితి వాళ్ళు చూసారా వీళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ ఒకసారి మీటింగ్లో కూర్చోవచ్చు కానీ అక్కడ మంత్రి గారు వచ్చి మీకు ఏం కావాలి నేను ఏం చేయగలుగుతాను ఆంధ్రప్రదేశ్ రావాలంటే సీదో పాజిటివ్ అప్రోచ్ అవును సార్ అలాగా కళ్యాణ్ గారు మాత్రం తను అనుకుంటాం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజు సైన్స్ రూరల్ అటవీ శాఖ పర్యావరణం అవును ఈ కేంద్రంలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ గారు కేంద్రంలో ఉన్న మంత్రి లక్కీగా ఆయనకి సహాయ మంత్రి కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని మధ్యప్రదేశ్ నుంచి ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కింద పనిచేస్తారు వాళ్ళకు కూడా ఈ శాఖలే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే శాఖ రావటం వల్ల అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది నిధుల్లో వచ్చే అవకాశం ఉంటుందని ఒక వంచిన చాలా డెప్త్ ఆలోచించి ఆయన కావాలని తీసుకుని తీసుకున్న హోంశాఖ తీసుకుంటే ఆయన సక్సెస్ అయ్యి అయి ఉండేవారు కాదే చాలామంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి హోంశాఖ గ్యారంటీ పర్సన్ లేదు ఈ జావింగ్ మీరు అనుకున్న దానికంటే డెప్త్ అండ్ పర్సనాలిటీ సరే ఆయన ఒక మా ప్రజలకు మంచి అనే అభిప్రాయం ఉంది నా కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆయన నడిచిన విధానం డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తాను మీరు చెప్పాను కదా ఏ పాయింట్ మంచి చెడు అన్నిటి కూడా మాట్లాడాలి మంచిగా చేస్తే అభినందించాలి తప్పు అనుకున్నప్పుడు నిర్మాణాత్మక విమర్శించాలి అందువల్ల ఆయన అనుకుంది ఇది రెండోది ఆయన సినిమాలు కంప్లీట్ చేయాలి హోంశాఖ కాన్స్టెంట్ అటెన్షన్ రిక్వైర్డ్ ఓకే ఇది కూడా అటెన్షన్ రిక్వైర్డ్ అని కాదు యాక్చువల్ మరి ఇన్ని శాఖలు తీసుకున్నప్పుడు సరిగ్గా న్యాయం చేయటానికి ప్రయత్నించాలి ఆయనకి అభినందన తెలుపు లోకేష్ గారు కూడా హెచ్ఆర్డి ఐటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ చాలా మంది విద్య ఇప్పుడు నాడు బళ్ళు ఉన్నాయి కదా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్స్ అనేది రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎక్కువ రాష్ట్ర స్థాయిలో ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన తీసుకున్న నేపథ్యంలో వారికి కూడా మనం తెలియజేస్తే మిగతా అందరికి కూడా కానీ వీళ్ళందరికీ బాగానే ఉంది కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్రంలో వాళ్ళు గాలి మోటార్ శాఖ ఇచ్చారు మనకి ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ మీద కక్ష తీరని కక్ష నయ వంచినా ద్రోహం లాస్ట్ టైం ఇచ్చి పది సంవత్సరాలు చేసిన పార్టీ కనీసం మారుతుందే కనీసం అనుకుంటే నో నో నోటితో నవ్వుతా నొసటితో ఎక్కిరించే బాపత ఉండదు అనుకుంటే ఇవాళ అంత ఆత్మీయ అనురాగాలని చెప్తే కేంద్రంలో పద్దెనిమిది మంది సభ్యులు జన తెలుగుదేశం జన జీఎస్పీ రెండు కలిపితానికి ఒక గాలి మోటార్ల శాఖ అందులో గాలి తీశారు ఎప్పుడు ఎందుకని ఎయిర్ ఇండియా అమ్మేశారు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆక్షన్ వేసి చాలా ఆదాయ గారికి యాభై ఏళ్ళకి ఇవ్వడం జరిగింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏంటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ కొంత వాటా ఉన్నా ఇంకా కొత్తగా చేయగలిగింది ఏమో ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలనుకోండి అలాంటి యువకుడికి ఇంకా మంచి శాఖ ఇవ్వచ్చు దమ్మున్నాడు ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు షూడ్ ఆల్సో మరి అంత అమాయకుడు కాదు ఈ స్పీడ్ స్పీడ్గా ఆయన చాణుక్యూ టైప్లో చా చాకచాక్ మీరు అనుకున్న దానికంటే వేరే కోణం కూడా ఉంటుందండి ఆయన అంత అమాయకుడు కూడా కాదు చెప్తున్నాను ఆయనకి ఇది ఇచ్చి డాక్టర్ చంద్రశేఖర్ గారికి అవతల శివరాజ్ సింగ్ చౌన్ గారని సీనియర్ మోస్ట్ మంత్రి ఉన్నారు అలాగే జ్యోతిరాద్య సింధ్యా గారు యాక్టివ్ మంత్రిగా ఉన్నారు కమిషన్ ఈ రెండింటి కమిషన్ ఈ రెండింటికి కూడా కింద మంత్రి ఇచ్చారు చేయగలను లేదు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటేనే కొంత చేయగలను ఉంటుందండి వీరికి ఇండిపెండెంట్ ఛార్జ్ లేదు ఇవి ట్రై ఇస్ రివల్ బెస్ట్ తెలివిగా ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భూపదరావు శ్రీనివాస్ వర్మ గారికి మాత్రం పరిశ్రమ శాఖ సహాయం ఇచ్చారు ఆల్రెడీ దానికి పార్టీలో బయట వీళ్ళిద్దరు పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళిద్దరూ పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ఉండదు అక్కడ దేవగౌడ గారి కొడుకు కుమారస్వామి గారికి ఇచ్చిన తర్వాత ఈయన బీజేపీ అయినా ఎవరన్నా ఈయన మాట ఎక్కువ వినడానికి ఆస్కారం ఉంటుంది బీజేపీ అని పరిశ్రమ శాఖ సహాయ మంత్రి అందరూ ఆయన దగ్గర పోతారు బీజేపీ వాళ్ళందరూ సార్ కావాలంటే ఆయన ఏం కాదంటారు కానీ ఇచ్చారు కానీ మేము పాజిటివ్ కేంద్రం నుంచి మాట్లాడుతున్న తర్వాత రాష్ట్రం పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే రాష్ట్రం వాళ్ళ ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి మంచి అవకాశం వచ్చింది కిషన్ రెడ్డి గారు గనుల శాఖ కూడా అయ్యారు ఇమ్మీయట్గా ఆంధ్రప్రదేశ్కి విధంగా తెలంగాణలో కూడా ప్రాణాలు అర్పించారు విశాఖకు ఆంధ్ర తెలుగు జాతికి ఆ పంతొమ్మిది వందల ఉద్యమాల్లో అలాంటి తిరిగి రెండు క్యాపిటల్ ఇస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలిచిపోద్దని ఇద్దరు బ్రహ్మాండ మంత్రులు అయినారు అందువల్ల అలాగే సింగరణి కాలేజీకి నిలబెడతాం దాంట్లో గుజరాతీ వ్యాపారులకు అమ్మకుండా చేయటం ఇవన్నీ ఆయన అందుకని స్టీల్ ప్లాంట్ కానీ ఇది కానీ ఆంధ్రప్రదేశ్కి ఇన్సెంటివ్స్ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్కి వచ్చి ఇన్సెంటివ్స్ రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతున్నాయి ఈ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిన వాళ్ళ ఉంటారా ఆంధ్రప్రదేశ్కి పర్మినెంట్గా ద్రోహులుగా అందుకు ఒక తరానికి ఉంటారని కాలం చెప్తుంది వాళ్ళు న్యా మంచి వాళ్ళుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ న్యాయం ఇక రాష్ట్రానికి వస్తే కనుక మిగతా శాఖల్లో చూశారని అన్నిటికన్నా అత్యంత నిప్పుల శాఖ నిప్పుల కుంపటి పని పెట్టుకుందామని ఎవరు అంటున్నారు ఎవరంటారు మొత్తం అన్ని శాఖలు చూశారు దా మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇవ్వాల్సింది ఎవరు ఒట్టిపోయిన దగ్గర ఎవరండి మంత్రి నిప్పుల శాఖ మంత్రి నిప్పులు నెత్తిమే పెట్టుకుని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యత మొత్తం తీసుకెళ్ళి ఒక ఆయన మీద పడేశారు పై అవకేశం మీద పైగా లేసేటి అఫైర్స్ కూడా ఇచ్చారు ఏముందలే నూట అరవై నాలుగు ఉన్నాయి అసెంబ్లీలో ఆడు కాదండి ఆయన అసెంబ్లీకే శాసనసభ వ్యవహార శాఖ మంత్రి కాదు శాసన మండలి కూడా వ్యవహారాలు చూసుకోవాలి ఆయన అక్కడేమన్నా ముప్పై తొమ్మిది నలభై మంది సభ్యులు వైకాపా ఉన్నారు తొమ్మిది పది మంది సభ్యులు టీడీపీను పీడిఎఫ్ ఇద్దరు ఈ లెక్కన ఉన్నారండి అటాచ్డ్ అన్అటాచ్డ్ కొంతమంది ఉంటారు ఇప్పుడు అక్కడ చేసుకోవాల్సిన బిల్లులు ఆమోదం చేసుకోవాల్సిన పరిస్థితి అనేది సమన్యం ఎంత అది చాలా పెద్ద బాధ్యత